ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరేం తెలుసుకుంటారంటే 5.1 మాన్యువల్ యాంప్లిఫైయర్ నేను తయారు చేశాను అనమాట. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎలా డిజైన్ చేశాను, అవి ఎలా ఫిట్ చేశాను, ఎలా వైరింగ్ చేశాను, నెక్స్ట్ హమ్మింగ్లు ఎలా రిమూవ్ చేశాను, నెక్స్ట్ మొత్తం టోటల్గా అయితే చెప్తాను. ఇది నేను స్టార్ట్ చేసి 3-4 డేస్ అవుతుందనమాట. షాప్ వర్క్ నేను షాప్ వర్క్ చూసుకుంటూ ఇది తయారు చేశాను. ఇది అవడానికి మొత్తం 4 డేస్ పట్టింది షాప్ వర్క్ చూస్తూ. మాన్యువల్ 5.1 యాంప్లిఫైయర్ అనమాట, చూడొచ్చు మీరు, అంటే కంట్రోల్ మోడలు 5.1 యాంప్లిఫైయర్. ఇది 5.2 ఒకటి ఎక్స్ట్రా సబ్ ఊపర్ కోసం పెట్టి 3 ఎస్టీకి వెళ్ళి తయారు చేశాను అనమాట. ఫ్రెండ్స్, ముందుగా ఇది ఎస్టీకి కాబట్టి 5 ఆంపియర్ ట్రాన్స్ఫార్మరు 24/0/24 తీసుకున్నాను. ఎందుకంటే ఎస్టీకే కాబట్టి, నార్మల్గా మోస్ఫెట్ అయితే మనకి యాంపియర్ పెంచుకోవాలి, ఎస్టీకే కాబట్టి యాంపియర్ తక్కువ ఉన్న మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. 5 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ 24/0/24 కాబట్టి ఎస్టీకే 3 ICలు తీసుకున్నామన్నమాట. ఇది మొత్తం 6 ఛానల్ కోసం. నెక్స్ట్ ఇందులో లెఫ్ట్, రైట్, సరౌండ్, సెంటర్, సబ్ ఉంటుంది. కానీ ఇందులో 4/1/4/1 IC ఉంది కాబట్టి సబ్ ఊపర్కి మనకి ఫుల్ బేస్ కావాలంటే దానికి 4/1/9/1 యూజ్ చేశాను. దానికోసం ఇలాగా పెట్టాను అనమాట. ప్రోలాజిక్ బోర్డు ఒకటి యూజ్ చేశాను. నెక్స్ట్ పవర్ సెక్షన్ కోసము 24 వోల్ట్ కాబట్టి దానికి డబుల్గా ఉండేవి తీసుకున్నాం. ఒక మన 50 వోల్ట్, 63 వోల్ట్ ఇలాగ వేసుకోవాలన్నమాట, ఇలాగ కాబట్టి రెండు తీసుకున్నాను. నెక్స్ట్ ఇది పవర్ సెక్షన్ బోర్డు, ఇది సంబంధించి ఇక్కడ 18 పిన్ స్విచ్ అనమాట. ఇది 18 పిన్ స్విచ్ ఏంటంటే ఆప్టికల్ ఆడియో రిష్ బాక్స్ పెట్టుకోవడానికి పనిచేస్తుంది అనమాట. దానికోసమైతే ఇక్కడ 18 పిన్ స్విచ్ అనేది ఫిట్ చేశాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు వైరింగ్ విషయానికి వస్తే మీరు ఇక్కడ చూడొచ్చు ఏం చేశానంటే, వైరింగ్ అనేది ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్కి మనం పవర్ అనేది ఇచ్చుకున్నాం ఏసీ వైరు. ఇక్కడ నుండి 24 వోల్ట్ ఏసీ అనేది ఇక్కడ పవర్ సెక్షన్కి ఇచ్చాను. పవర్ సెక్షన్ నుంచి ఈ 3 ICల బోర్డుకి ఇక్కడ చివరిలో ఇచ్చాను అనమాట. ఇక్కడ -వోల్ట్, +వోల్ట్ గ్రౌండ్ ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ సబ్ ఊపర్కి బోర్డు, సబ్ ఊపర్ యాంప్లిఫైయర్ బోర్డుకి 4/1/9కి డైరెక్ట్గా ఎక్కడి నుండి ఇవ్వకుండా ఈ లాస్ట్ నుండి ఇచ్చాను అనమాట. ఎటువంటి హమ్మింగ్లు ఏమి లేకుండా బాగుంటుంది అనమాట. ఇలా ఇవ్వడం వలన మీరు డైరెక్ట్గా ఇక్కడ ఇవ్వడం వల్ల కొంచెం ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇక్కడ ఇచ్చాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నుండి తీసుకొచ్చి యువతలు ఇచ్చాను అనమాట. ఈ పవర్ సెక్షన్ నుండి ఇక్కడ స్టార్టింగ్లో ఇచ్చాను ఇటు సైడ్, ఇటు సైడ్ నుంచి ఏమో వేరే బోర్డుకి ఇచ్చాను అనమాట. అప్పుడంటే రెండు బోర్డులు చక్కగా కలిసిపోతాయి అనమాట. ఇక్కడ ఇవ్వడం వలన అవి ఈ రెండు బోర్డులు వేరే వేరేగా అయిపోయి కొన్ని డిస్టర్బెన్స్ సౌండ్లు అయితే వస్తాయి. అందుగురించి అలాగ ఇచ్చాను. ఇక్కడ నుంచి రిడ్లు అనేవి మాస్టర్ వాల్యూమ్కి ఇచ్చుకున్నాను. డైరెక్ట్గా ఈ బోర్డు నుండి మాస్టర్ వాల్యూమ్కి ఇచ్చుకున్నాను. మాస్టర్ వాల్యూమ్ నుండి ఈ కంట్రోల్కి ఇచ్చాను అనమాట. ఈ కంట్రోల్ నుండి 18 పిన్ స్విచ్కి సెంటర్లో ఇచ్చాను. 18 పిన్ సెంటర్లో ఇవి ఇచ్చాను అనమాట. ఇవి ముందు భాగానికి వచ్చింది, ముందు భాగాన పిన్లున్న వాటికేమో ప్రోలాజిక్ బోర్డు నుండి లైన్లు ఇచ్చాను. దీనికి సెంటర్ భాగం నుంచి వెనక్కి ఉన్న పిన్నులకి ఈ 5.1 ఇక్కడ చూసారా మన ఆడియో రిసీవర్ పెట్టడానికి ఈ వైర్లు ఇచ్చాను అనమాట. ఇక్కడ సెంటర్లో ఉన్నవి వాల్యూమ్ కంట్రోల్ నుండి ఇచ్చాను. దీని బ్యాక్ సైడ్ ఉన్నవి ఆప్టికల్ నుండి ఇచ్చాను. ఈ ఫ్రంట్ వేమో ఈ ప్రోలాజిక్ బోర్డుకి ఇచ్చాను అనమాట. అప్పుడు ఆన్ ఆఫ్ చేస్తే 18 పిన్ స్విచ్ కాబట్టి లైన్లు అటు ఇటు యాంప్లిఫైయర్ సెక్షన్ అటు ఇటు చేంజ్ అవుతుంది అనమాట. ఆ విధంగా అయితే ఇచ్చాను అనమాట. ఫ్రెండ్స్, స్పీకర్ ప్రొటెక్షన్ అనేది మన స్పీకర్ ఐసీ బోర్డ్ అవుట్ నుండి స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డుకి ఇన్ చేశాను. స్పీకర్ ప్రొటెక్షన్ అవుట్ నుండి మన స్పీకర్ సాకెట్స్కి ఇక్కడ ఇచ్చాను అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇది 5.2 కాబట్టి ఒక రిలే అనేది ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ నుండి ఈ రిలే నుండే లైన్ తీసుకొని ఇచ్చాను. ఇక్కడ నుంచి ఒక సాకెట్కి ఇచ్చాను అనమాట 5.2 కోసం.
మీరు ఇక్కడ ఐసీలకు చూస్తే దీనికి నార్మల్గా అయితే ఇటువంటి ప్లేట్ ఉండేది. ఈ ప్లేట్ మరి పత్తలాగా పలచగా ఉంది, హీట్ కాయదని చెప్పేసి ఇక్కడ ఇక్కడ బద్దీ మంచి లావుది కట్ చేసి ఫిట్ చేశాను అనమాట 3 ఐసీలకి. ఎందుకంటే హీట్ అయినా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దీనికి సబ్వూఫర్కి కూడా మంచి లావు వేసాను సేమ్ ప్లేటు. ఇక్కడ ఓవర్గా హీట్ అవుద్ది కాబట్టి ఫ్యాన్ తిన్నగా పెట్టేశాను ఇక్కడ. నెక్స్ట్ ఇది కొంచెం కట్ చేశాను అనమాట, ఇలా గాలి బాగా తగులుతుంది అని చెప్పేసి. ప్లెయిన్గా ఉంటే అంతగా చల్లగవదు, మధ్యన ఇలా కట్ చేయడం వల్ల గాలి నీట్గా తగులుతుంది. ఫ్రెండ్స్ ఇదే అనమాట. తర్వాత మొత్తం అయితే ఫస్ట్ ఏం చేశానంటే ట్రాన్స్ఫార్మర్, నెక్స్ట్ ట్రాన్స్ఫార్మరు ఇక్కడ ఏసీ కార్డ్ వైర్ ఉంది చూసారా, ఏసీ కార్డుకి సంబంధించి ఏసీ కార్డు హోల్ ఇక్కడ ఉంది కాబట్టి ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ పెట్టాను ఫస్ట్ వైరింగ్ చేయక ముందు. దీనికి మరి ముందు పవర్ సెక్షన్ పెట్టాలి కదా, ఈ వైర్లు మరి అందాలి కాబట్టి దీన్ని ముందుకు పెట్టానమాట. ఎందుకంటే ఇక్కడే పవర్ స్విచ్ ఉంది కాబట్టి ఈ 3 లైన్గా పెట్టేశాను పవర్ స్విచ్. నెక్స్ట్ ఇక్కడ ఏసీ కార్డుకి హోల్ ఉంది కాబట్టి ఈ 2 అనేది ఇక్కడే ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి ఇక్కడే పెట్టాను. నెక్స్ట్ ఈ ఫ్యాన్ తిన్నగా, ఫ్యాన్కి ఒకటే హోల్ ఉంది క్యాబినెట్కి, ఫ్యాన్ తిన్నగా సబ్వూఫర్ ఎక్కువ హీట్ అవుద్ది కాబట్టి ఇది పెట్టాను. దీని లోపల నుండి ఈ బోర్డుకి గాలి అనేది వస్తుంది కాబట్టి ఇలా పెట్టాను అనమాట. మరి ఇక్కడ ప్రోలాజిక్ బోర్డు పెట్టానంటే ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్ కోసం ఇక్కడ ఇక్కడే లెఫ్ట్ రైట్ ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ రైట్ బేస్ ట్రిబుల్ ఉంది కాబట్టి దీని కనెక్షన్లు ఇక్కడే ఉన్నాయి కాబట్టి దీనికి దగ్గరలో పెట్టాను అనమాట, వైర్లు కరెక్ట్గా ఉండడానికి కరెక్ట్గా అందుతాయని చెప్పేసి పెట్టాను. స్పీకర్ ప్రొటెక్షన్ ఏం చేశానంటే ఇది ఈ బోర్డు నుంచి వైర్లు డైరెక్ట్గా ఈ సాకెట్లకు వెళ్ళిపోతాయి కాబట్టి ఈ బోర్డుకి ఈ సాకెట్లకి మధ్యలో పెట్టేస్తే మనకు వైర్ కూడా తగ్గుతుంది అని చెప్పి ఇక్కడ పెట్టాను అనమాట. అది ఫ్రెండ్స్ ఎలాగైతే వైరింగ్ చేశాను. ఇక్కడ స్టీరియో వైర్ మీరు చూసారా, స్టీరియో వైర్ యూజ్ చేయడం వలన డిస్టర్బెన్స్ సౌండ్లు ఏం రావన్నమాట. అందుగురించి ఈ స్టీరియో వైర్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే ఈ వైర్లలోన ఈ వైర్లు ఇలా ముట్టేటప్పుడు రిడ్ అనేది వస్తుంది అనమాట, ఇలా ముడితే. దీనికి స్టీరియో వైర్ ఉండడం వల్ల పైన జాలి ఉంటుంది కాబట్టి దానికి ఆ సౌండ్ ఏం రాకుండా పట్టుంటుంది, దానికోసం ఈ వైరు యూజ్ చేస్తుంటారు ఎక్కువ మంది. ఫ్రెండ్స్ ఇది దీని కింద హీట్ సింక్ పేస్ట్ పెట్టాను. ఇది పెట్టడం వల్ల మనం ఇక్కడ స్క్రూలు ఫిట్ చేస్తాం కాబట్టి మధ్యలో ఎంతో కొంత గ్యాప్ ఉంటుంది అనమాట, ఆ గ్యాప్ కవర్ చేయడానికి హీట్ సింక్ పెట్టేస్తే డైరెక్ట్గా హీట్ అనేది ఈ ప్లేట్కి వెళ్ళిపోద్ది అనమాట. దానికోసమే హీట్ సింక్ అనేది ఫుల్గా పెట్టాను అనమాట టోటల్గా 4కి. నెక్స్ట్ నేనేం చేశానంటే ట్రాన్స్ఫార్మర్ పవర్ సెక్షన్ ఈ బోర్డులన్నీ కూర్చోబెట్టిన తర్వాత హోల్ వేసుకున్నాను. హోల్ వేసుకున్న తర్వాత అన్నీ ఫిట్ చేస్తాను అనమాట, బోర్డులన్నీ ఫిట్ చేసిన తర్వాత ఒక్కొక్క దగ్గర నుండి వైరింగ్ చేసుకొని వచ్చాను. ఏసీ కార్డు ట్రాన్స్ఫార్మర్కి, ట్రాన్స్ఫార్మర్ నుండి కెపాసిటర్లకి, కెపాసిటర్ నుంచి బోర్డుకి లైన్ అనమాట ఇది పవర్ సెక్షను. నెక్స్ట్ ఈ బోర్డు నుంచి పవర్ సెక్షన్ యాంప్లిఫైయర్ బోర్డుకి ఇవ్వడం, నెక్స్ట్ యాంప్లిఫైయర్ బోర్డు నుంచి స్పీకర్ ప్రొటెక్షన్కి, స్పీకర్ ప్రొటెక్షన్ నుండి సాకెట్లకి, ఇలాగా ఒక్కొక్క వైర్లో స్లీవ్ గుచ్చుకుంటూ అలాగా చేశానమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఇది 6-7 పిన్ వైరు యూజ్ చేశాను. ఇందులో 7 కేబుల్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే ఇది ఆప్టికల్ కోసం, ఇక 5.1 ఇన్పుట్ కోసము రిబ్బన్ వైర్ వేసానమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు హమ్మింగ్ కొన్ని హమ్మింగ్లు అయితే వచ్చాయి. మనం ప్రతి ఏ యాంప్లిఫైర్ చేసినా హమ్మింగ్లు వస్తే దానికి అటు ఇటు చేంజ్ చేస్తుండాలి. కొన్ని నేను చెప్తాను ఇప్పుడు హమ్మింగ్ల కోసం, మీరు ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద కెపాసిటర్ల దగ్గర గ్రౌండ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చిన్న డయోడ్లు ఉన్నాయి చూసారా, ఇది ఒక పవర్ సెక్షన్, ఇది ఒక పవర్ సెక్షన్ అనమాట. ఇది 12 వోల్ట్ది అయితే ఇది 24 వోల్ట్ది. దీని గ్రౌండ్కి కలకుండా నేను చూసుకున్నాను.
కొన్ని వాటికి కలిస్తే హమ్మింగ్ తగ్గుతుంటుంది, కొన్ని వాటికి కట్ చేస్తే దానికి జాయింట్ కట్ చేస్తే హమ్మింగ్ అనేది తగ్గుతుంటుంది అన్నమాట. ఆ విధంగా ఈ యాంప్లిఫైయర్కి అయితే దీని ఈ గ్రౌండ్కి అయితే నేను కలపలేదు. నెక్స్ట్ ఈ వాల్యూమ్ కంట్రోల్ దగ్గర ఈ స్టీరియో వైర్ పెట్టినప్పుడు ప్రతి వాటికి కూడా గ్రౌండ్ ఎక్కడైతే గ్రిడ్ తీసుకున్నామో అక్కడి నుండి నేను అక్కడే గ్రౌండ్ పెట్టేసి డైరెక్ట్ ఇక్కడికి ఇచ్చానన్నమాట. మళ్ళీ ఇక్కడి నుంచి గ్రౌండ్ తీసుకెళ్ళి చిన్న కంట్రోల్ దగ్గరికి ఇచ్చాను. ఇక్కడి నుంచి గ్రౌండ్ తీసుకొని వెళ్ళి ఫ్రెండ్స్ మీరు ప్రోలాజిక్ బోర్డుకి పవర్ సెక్షన్ డైరెక్ట్గా మీరు పవర్ సెక్షన్ నుండి ఇస్తే మీకు హమ్మింగ్ వస్తుంది. దానికి నేను ఏం చేశానంటే ఇక్కడ పవర్ సెక్షన్ నుండి ఈ చివర్లో నేను వోల్ట్లు ఇచ్చాను కాబట్టి ప్రోలాజిక్ బోర్డుకి నేను ఇలా చివరి వైపు నుండి వోల్ట్లు ఇచ్చాను. మీరు ఇక్కడ నుండి తీసి ఇక్కడ పెట్టడం వలన హమ్మింగ్ వస్తుంది. నేను అలాగ ట్రై చేశాను, ఇక్కడ పెట్టడం వల్ల హమ్మింగ్ ఏటు ఉండదు అన్నమాట దూరంగా పెట్టడం వలన. ఇక్కడ యుఎస్సి బోర్డులో ఇక్కడ సెంటర్లో లెఫ్ట్ రైట్ గ్రౌండ్ ఉంటుంది, మధ్యది గ్రౌండు. నెక్స్ట్ ఈ బోర్డులో లెఫ్ట్ రైట్ గ్రౌండ్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇక్కడ 2 AUX ఇన్ను 5.1 ఇన్ను ఈ దీని గ్రౌండ్ తీసుకొచ్చి దీని గ్రౌండ్ ప్లస్ దీని గ్రౌండ్ ఈ ప్రోలాజిక్ గ్రౌండ్ నెక్స్ట్ యుఎస్బి గ్రౌండ్ ఏదో ఇక్కడ కలుపుకున్నాను అన్నమాట. ఇలా ఇక్కడ కలుపుకోవాలి. మీరు డైరెక్ట్ గ్రౌండ్ తీసుకొచ్చి ఈ బోర్డు కలిపిన షార్ట్ సౌండ్ హమ్మింగ్ అనేది వస్తుంది గుమ్మని. అటువంటి సౌండ్లు ఇప్పుడు ఏమి లేవన్నమాట. మీరు ఎల్ఈడి ఇక్కడ లైటింగ్ డిస్ప్లే ఉంటుంది చూసారా, లైటింగ్ మీటర్ అనమాట ఇది. మనకి దీంట్లో ప్లస్ మైనస్ డైరెక్ట్గా పవర్ సెక్షన్కి అయితే ఇక్కడ ఇచ్చాను. పవర్ సెక్షన్కి ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇందులో గ్రౌండ్ ఉంటుంది, గ్రౌండ్ కట్ చేశాను అనమాట. కట్ చేసి నేను లెఫ్ట్ రైట్కి ఇక్కడ ఇచ్చాను 3 స్విచ్ దగ్గర. ఇది 3-way స్విచ్. ఇది ఈ స్విచ్లో సెంటర్కి ఇచ్చాను అనమాట. అప్పుడు మనం ఆక్స్ యుఎస్బి ఏదించుకుని అన్నిటికీ పనిచేసినలాగా. ఇది VU మీటర్ అనమాట. ఫ్యాన్ ఆన్ చేసేటప్పుడు ఈ యాంప్లిఫైయర్కి ఎటువంటి సౌండ్ అయితే రాలేదు. కొన్నిసార్లు ఫ్యాన్ సౌండ్ ఆన్ చేసేటప్పుడు బాక్సులకు ఫ్యాన్ సౌండ్ వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు వేరేగా ట్రాన్స్ఫార్మర్ చిన్నది వేసుకోవాలి, లేదంటే డైరెక్ట్గా మనం ఇక్కడ కెపాసిటర్ దగ్గర నుండి తీసుకోవాలి. ఫ్యాన్కి వేరే దగ్గర నుండి తీస్తే మనకి ఫ్యాన్ సౌండ్ మనకి బాక్సులకు వచ్చేస్తుంది. నెక్స్ట్ స్పీకర్ ప్రొటెక్షన్ ఖచ్చితంగా వేసానన్నమాట, ఎందుకంటే ఆన్ ఆఫ్ చేసినప్పుడు సౌండ్లో డిస్టర్బెన్స్ వచ్చేస్తుందని. దీనికి డైరెక్ట్గా 1202లో ఏసి ఇచ్చానన్నమాట. మరి కెపాసిటర్ దగ్గర నుండి ఇస్తే ఇది అంత పర్ఫెక్ట్గా యూజ్ చేయదు. అది ఈ విధంగా తయారు చేశాను. ట్రాన్స్ఫార్మర్కి నట్ అండ్ బోల్ట్లు కొంచెం హెవీగా వేసానన్నమాట. పతలాగా వేస్తే ఏటవుద్దంటే దీని ఆన్ అయినప్పుడు రేక్ సౌండ్ కొన్ని సౌండ్లు వస్తాయి, అందుకే గట్టిగా బిగించాను. చూడండి మంచి దృఢంగా స్క్రూలు వేసి పతలా స్క్రూలు వేస్తే ఆన్ అయినప్పుడు రఫ్ సౌండ్ వస్తుంది అన్నమాట, చిన్న వైబ్రేషన్ టైపు. అందుగురించి ఫ్రెండ్స్ ఇదైతే ఈరోజు వర్క్ అన్నమాట. ఈరోజు కంప్లీట్ అయింది ఈ యాంప్లిఫైరు. నెక్స్ట్ ఇంకొక యాంప్లిఫైయర్ తయారు చేసినప్పుడు ఎలా చేశాను, ఏటి ప్రాబ్లం వచ్చింది అనేది తెలియజేసి మీకు పూర్తిగా వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.